ఏపీలో వాలంటీర్ల రాజీనామా కంటిన్యూ అవుతోంది. ప్రతిపక్ష కూటమితాపై కక్ష కట్టడంతోనే రిజైన్ చేస్తున్నామంటున్నారు వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 600 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడం రాజకీయంగా రచ్చరేపుతోంది. అధికార ప్రతిపక్షాలు తప్పు మీదంటే మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. అసలు వాలంటీర్ల విషయంలో తప్పెవరిది? ఏపీలో ఈసీ ఆదేశాలు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు దారితీశాయి. ఎలక్షన్ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజీనామా చేస్తున్నారు వాలంటీర్లు. విపక్ష నేతల వైఖరితో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టుగా వెల్లడించారు. మచిలీపట్నంలో 823 మంది వాలంటీర్లు ఉండగా ఒకసారి 430 మంది రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలులోనూ 92 మంది వాలంటీర్లు తమ రాజీనామాను సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడం పొలిటికల్ ఫైట్ కు కారణమైంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై వాలంటీర్ల విషయంలో తప్పు మీదంటే మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాలంటీర్లను ఆపి బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారంటూ నిప్పులు జరిగాయి. ఈ యొక్క వాలంటీర్స్ ఈ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. చంద్రబాబుపై పేర్ని నాని సైతం ఫైర్ అయ్యారు. కొంతమంది వ్యక్తులతో కలిసి చంద్రబాబే వాలంటీర్ వ్యవస్థను ఆపేశారని విమర్శలు గుప్పించారు. ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేయర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? వైసీపీ నేతల మాటలపై మండిపడ్డ టీడీపీ నాయకులు వాలంటీర్లను వాడుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ అటాక్ దిగారు. వాలంటీర్ల విషయంలో టీడీపీదే తప్పని చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాటల తూటాల్ని వెలుస్తున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పింఛన్ల పంపిణీ విషయంలో మాత్రమే చంద్రబాబు కంప్లైంట్ చేశారని, దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విషయంలో దూరంగా పెట్టమని మాత్రమే చెప్పింది. దాన్ని అడ్డం తీసుకుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద బురద జల్లే కార్యక్రమం ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీ పింఛన్దారులకు పింఛను వెంటనే ఇదివరకటికి మళ్ళీ అందా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నది. ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా, పెన్షన్ డబ్బులు, ఇతర వెల్ఫేర్ స్కీమ్ డబ్బులన్నీ కూడా మొత్తం వాళ్ళు అన్నీ వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకో వాళ్ళకు అనుయాయులకో పేమెంట్లు చేయటం ద్వారా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద నెట్టాలని చూస్తున్నారు. ఇదివరకటికి మళ్ళీనే పింఛన్లు అన్నీ కూడా పింఛన్దారులకి ఇంటికి వెళ్ళి పబ్లిష్ డెలివరీ చేయాలి. విలేజ్ సెక్రటరీస్ని, ఇతర గవర్నమెంట్ని, ఎంప్లాయీస్ని ఉపయోగించుకుని ఆ పనులు పూర్తి చేయాలి. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్గా వాలంటీర్ల వరుస రాజీనామాలతో మరింతగా వేడెక్కింది ఏపీ రాజకీయం.